హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఐపీఓకి అప్లై చేసిన తర్వాత మనకి అలాట్మెంట్ అయ్యిందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలో మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. సో ప్రీవియస్ వీడియోలో మనము మనకి అలాట్మెంట్ అన్నది ఏ విధంగా జరుగుతుందో మనం ఇన్ డీటెయిల్గా అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఈ స్టేటస్ అనేది మనకి చాలా సింపుల్, మనకి హార్డ్లీ ఒక 5 మినిట్స్ కూడా పట్టదు మనం ఇది చెక్ చేసుకోవడానికి. సో ఈ వీడియోలో అయితే మనం దాని గురించి తెలుసుకుందాము. సో ఈ అలాట్మెంట్ ఏదైతే ఉందో, ఈ అలాట్మెంట్ అనేది మనకి వన్స్ మనకి ఈ లాస్ట్ ఐపీఓ డేట్ ఏదైతే ఉంటుందో, మన అప్లికేషన్ డేట్ ఉంటుంది కదా, అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత మనకి ఇమీడియట్గా మనకి నెక్స్ట్ డే నుంచి మనకి స్టార్ట్ అనేది అయిపోతుంది. అండ్ వన్స్ మనకి అలాట్మెంట్ అయిపోతున్నట్టు అయితే మనకి ఈజీగానే మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. సో అది ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి అప్లై అంటే ఒకవేళ ఇన్ కేస్ మనకి అలాట్మెంట్ అవుతున్నట్టు అయితే ఫస్ట్ థింగ్ మనకి మెయిల్ వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. ఒకవేళ మెయిల్ రాకపోతే మనము డైరెక్ట్ మన రిజిస్ట్రార్ ఎవరైతే ఉంటారో ఆ రిజిస్ట్రార్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ అండ్ మెయిన్ థింగ్, ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ థింగ్. ఇది మనము ఏదైతే లైక్ ఇప్పుడు మనం త్రూ ఆస్బాను లేదంటే త్రూ యూపీఐనో మనము మనీ అయితే పే చేస్తాం ఐపీఓ కోసం అని చెప్పేసి, పే అంటే అవి జస్ట్ బ్లాక్ అనేది అయిపోతాయి. సో ఒకవేళ ఇన్ కేస్ ఆ మనీ కనుక మనకి బ్లాక్ అయినట్టు ఇంకా చూపిస్తున్నట్టు అయితే, అంటే లైక్ మనీ కనుక మనకి చూపిస్తున్నట్టు అయితే బ్లాక్ అయినట్టు, అది ఏంటంటే మనకి ఇంకా అలాట్మెంట్ అవ్వనట్టు. ఒకవేళ బ్లాక్ అయినట్టు చూపించకుండా మనీ అనేది డెబిట్ అయిపోతే, ఒకవేళ మనీ అనేది డెబిట్ అయిపోతే, మనీ డెబిట్ అయిపోతే అంటే మనకి అలాట్మెంట్ అయిపోయినట్టు. అది మనకి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అన్నట్టు. అది అయినా అది మనకు ఒక లైక్ ఈజీ కన్ఫర్మేషన్ అన్నది వస్తుంది. సో ఎందుకు ఇది ఎందుకు మనకు చూసుకోవాలంటే మనీ డెబిట్ అయిందా లేదా అన్నది మనకి లైక్ కొన్ని కొన్ని మెయిన్ ఐపీఓస్కి అప్లై చేసినప్పుడు ఏంటంటే రిజిస్టార్ లింక్స్ మనకి లైక్ ఒక 24 అవర్స్ వరకు మనకు సరిగ్గా వర్క్ అనేది అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి తెలియదు అలాట్మెంట్ అయిందా లేదా అన్నది మనకు తెలియదు. అండ్ వాళ్ళు మెయిల్ కూడా చాలా లేట్గా మనకి పంపిస్తారు, ఒక్కొక్కసారి పంపివచ్చు లేదంటే ఒకసారి పంపివ్వకపోవచ్చు కూడా. సో అందుకే మనకి మనీ అనేది డెబిట్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటే చాలు. ఒకవేళ డెబిట్ అయిపోతే మనకు అలాట్మెంట్ అయినట్టు, ఒకవేళ డెబిట్ అవ్వకుండా ఇంకా బ్లాక్ అయినట్టే మనకి చూపిస్తున్నట్టు అయితే మనకి అలాట్మెంట్ అవ్వనట్టు. సో ఈ రిజిస్టార్ లింక్స్ మనకి బేసిక్గా 5 రిజిస్టార్ లింక్స్ అయితే ఉంటాయి. సో అందులో నేను ఒక 3 అయితే నేను ఓపెన్ చేశాను. సో అందులో మనకి కామన్గా మనకి చూసుకుంటే మనకి కామన్గా వచ్చేసరికి మనకి ఈ కేఫిన్టెక్ ఏదైతే ఉందో, ఈ కేఫిన్టెక్ ఒకటి, దాని తర్వాత ఈ లింక్ఇన్ టైమ్ ఒకటి, ఇక ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టాను ఇక్కడ మనకి కేఫిన్టెక్ మనకి ఇక్కడ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆర్టీఏ డాట్ కేఫిన్టెక్ ఐపీఓ స్టేటస్ మనకి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కావాల్సిన ఏదైతే మనం అప్లై చేస్తామో ఐపీఓకి ఐపీఓది మనకి ఇక్కడ లైక్ స్టాక్ అన్నది మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని మన ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కానీ లేదంటే మన పాన్ నెంబర్ అందరికీ గుర్తుంది కాబట్టి మన పాన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మనకి అలాట్మెంట్ అయిందా లేదా అన్నది మనకి ఇందులో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లింక్ఇన్ టైమ్. సో ఈ లింక్ఇన్ టైమ్ అండ్ మనకి కేఫిన్టెక్ ఇవి మనకి మేజర్ రిజిస్ట్రార్స్, చాలా మటుకు ఐపీఓస్ ఈ రెండిట్లోనే మనకు వస్తాయి. ఇవి కాకుండా మనకి చూసుకుంటే ఈ బిగ్ షేర్, స్కైలైన్ అండ్ ఇంకొకటి క్యాంప్స్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఈ 3 అయితే మనకి ఇంకుంటాయి. టోటల్గా మనకి 5 అయితే రిజిస్ట్రార్స్ ఉన్నారు. ఇవి కొంచెం తక్కువ కానీ మ్యాక్సిమం మనకి ఇందులోనే ఎక్కువ వస్తాయి. లింక్ఇన్ టైమ్ అండ్ కేఫిన్టెక్లోనే మనకి చాలా ఐపీఓస్ అయితే మనకి లైక్ వీళ్ళనే రిజిస్టార్ లాగా యూజ్ చేసుకొని వాళ్ళు లిస్టింగ్ కోసం అయితే వస్తుంటారు ఫ్రెండ్స్. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. సో మీకు 3 చెప్పాను కదా, ఫస్ట్ ఈ రిజిస్టార్ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ మనం చెక్ చేసుకోవాలి లైక్ మనకు అలాట్మెంట్ అయిందా లేదా అన్నది. సెకండ్ వచ్చేసరికి మనకి ఈమెయిల్లో మనకి అలాట్మెంట్ స్టేటస్ అంటే లైక్ మనకి అలాట్ అయ్యాయా లేదా అని చెప్పేసి సక్సెస్ఫుల్గా వాళ్ళు మనకి పంపిస్తారు. థర్డ్ వచ్చేసరికి మనకి మనీ మనకి డెబిట్ అయ్యిందా లేదా మనకి ఇంకా బ్లాక్ స్టేటస్లోనే ఉందా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇంకా మనీ బ్లాక్ స్టేటస్లోనే ఉందా అంటే మనకి అలాట్మెంట్ అవ్వనట్టు. ఒకవేళ మనీ మనకి డెబిట్ అయిపోతే మనకి లైక్ అలాట్మెంట్ అనేది అయిపోయినట్టు. ఒకవేళ అన్బ్లాక్ అయిపోతుంది అంటే ఒకసారి అలాట్మెంట్ అవ్వకపోతే అన్బ్లాక్ అయిపోయి తిరిగి మళ్ళీ మన అకౌంట్లోకే పడిపోతుంది అన్నట్టు. సో అన్బ్లాక్ అనేది కంప్లీట్గా అలాట్మెంట్ అందరికీ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్ డేట్ తర్వాతనే మనకి ఈ మనీ అనేది మన అకౌంట్లోకి అయితే మనకు వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే ఒకసారి మనకు అలాట్మెంట్ అవ్వకపోతే వాళ్ళు బ్యాంక్ వాళ్ళకి అయితే ఇంటిమేషన్ అయితే చేస్తారు లైక్ వీళ్ళకి అలాట్మెంట్ అనేది అవ్వలేదు, వాళ్ళ ఫండ్స్ని రిలీజ్ చేసేసేయండి అని చెప్పేసి. సో త్రూ ఆస్బా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఇమీడియట్గా వచ్చేస్తాయి. ఒక 3 to 4 అవర్స్, మాక్సిమం 24 అవర్స్లో వచ్చేస్తుంది. యూపీఐ పేమెంట్స్ ఇది కొంచెం మనకి డిలే అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో మాక్సిమం మనకి 24 అవర్స్లోనే రావాలి యూపీఐ కూడా. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇది లైక్ 3 to 4 డేస్ లేదంటే ఒకసారి 7 డేస్ వరకు కూడా మనకి టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తున్నట్టయితే
అది ఇంకెక్కువ టైం కూడా పట్టే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. సో అప్పుడు మనము ఆ రిజిస్ట్రార్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం కంప్లైంట్ రేజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ అది చెక్ చేసుకొని ఆ ఫండ్స్ని అయితే రిలీజ్ చేస్తారు ఫండ్స్. సో ఇందులో మనకి అలాట్మెంట్ అయితే అలాటెడ్ అనేది వస్తుంది, ఒకవేళ అలాట్మెంట్ అవ్వకపోతే నాట్ అలాటెడ్ అని మనకి ఇక్కడ చూపించేస్తుంది. సో ఇది మనం అలాట్మెంట్ స్టేటస్ని చెక్ చేసుకునే లైక్ పద్ధతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.